మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాశంకర్. ప్రస్తుతం మనతో పాటు విశ్రాంత నాసా మరియు ఇస్రో సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు ఉన్నారు. ప్రస్తుతం పొలిటికల్గా ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన జనసేనలోకి వెళ్ళిన పరిస్థితి, అయితే జనసేనలోకి వెళ్ళడానికి గల కారణాలు, ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ ఇష్యూస్ గురించి ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ రాజకీయ ప్రయాణం ఎలా, సైంటిస్ట్గా చాలా సక్సెస్ఫుల్గా నడిచిన మీరు మళ్ళీ విశ్రాంత సైంటిస్ట్ అయిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీలోకి నడుస్తున్నారు. జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ముందు మీరు ఎంచుకున్న కారణాలు ఏంటి? విశ్రాంత అంటే నాట్ రియల్లీ రిటైర్డ్. 2004లో నేను పనిచేస్తుండగానే అప్పుడు టీడీపీలోకి రావటం, పొలిటికల్ ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 2024 ఎలక్షన్ సైకిల్ చూసినట్టయితే మనం నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు ఏమైనప్పటికీ కూడా ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి మరి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు పనిచేయటం, చాలా సక్సెస్ఫుల్గా పనిచేయటం, అది కూటమి విజయానికి, ఘనమైన విజయానికి దారితీయటం మనందరం చూసాం. ఎస్ సార్. ఆ తర్వాత అప్పటికే ఆయన మీద ఒక ఇంట్రెస్టు, ఆయన ప్రపోజల్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ప్రపంచం అంతా చూస్తున్న టైంలో, మరి ముఖ్యంగా భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న తరుణంలో మరి అనూహ్యంగా ఒక మంచి రిజల్ట్ని సాధించటం, 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, మరి దీని వెనుక బలమైన శక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడటం అనేది మనందరం కూడా గమనించాం. అయితే పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులందరూ కూడా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, నిస్వార్థంగా మరి ఒక మార్పు కోసం, రాజకీయాల్లో మంచి మార్పు కోసం, ఆ మంచి రాజకీయాలతోటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకోవడం, అలాగే ఆచితూచి మరి సమయం, సందర్భం, బలాబలాలు వీటన్నిటినీ కూడా అంచనా వేసుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా నిక్కచ్చిగా పనిచేశారని చెప్పేసి మనందరం గమనించిన తరుణంలో, ఎలక్షన్స్ తర్వాత ఆయన ఎలా పనిచేస్తాడు, జనసేన పార్టీ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కనుక మనం చూసినట్టయితే నిజంగా ఆయన తన కోసమనో, తన నాయకుల కోసమనో, కేడర్ కోసమనో అనే దానికంటే కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక సమగ్రమైన ప్రణాళికతోటి అందరం కలిసి పనిచేయాలనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి భావాలతోటి ఆయన మరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని అటు పంచాయతీరాజ్ మినిస్ట్రీలో కానివ్వండి, ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ కానివ్వండి, ఏది తీసుకున్నా తన శాఖల ద్వారా, ఆ శాఖలను అర్థం చేసుకోవటం ద్వారా, ఆ శాఖల ద్వారా ఎవరెవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉంటారో ఆ శాఖలకి, వాళ్ళందరి అవసరాలని గమనంలోకి తీసుకొని మన గ్రామీణ వ్యవస్థను బాగుపరచాలని, మన అటవీ శాఖని, ఎన్వైరన్మెంట్ని మరి కరెక్ట్గా సరైన దారిలో ప్లాన్ చేసుకుంటూ రాబోయే తరాలకు ఒక మంచి క్లైమేట్ని ఇవ్వాలని, మంచి ఎన్వైరన్మెంట్ని ఇవ్వాలని చెప్పేసి కళ్ళకంటూ ఆయన ముందుకెళ్తున్నటువంటి పనితీరు చాలా అభినందనీయంగా ఉంది. నాకైతే మనం ఎన్నోసార్లు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ కానివ్వండి, ఎన్వైరన్మెంట్ విషయాలు కానివ్వండి, క్లైమేట్ చేంజ్ని గురించి కానీ మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా లో లయింగ్ మినిస్ట్రీస్ మన ప్రభుత్వాల్లో. అలాంటి లో లయింగ్ అంటే వాటికి అంత పెద్ద స్టార్డమ్ అనో అంత పాపులారిటీనో ఉండదు. అందరూ కూడా ఫైనాన్స్ గురించి, హోమ్ గురించి, రెవెన్యూ గురించి మాట్లాడతారే కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, ఫారెస్ట్ల గురించి జనరల్గా ఎవరు మాట్లాడరు. ఆయన కావాలని, ఆయన ఏ మినిస్ట్రీ అడిగి తీసుకున్నా, తీసుకోవాలనుకున్నా ఇచ్చే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉన్నప్పుడు తను కావాలని చెప్పేసి పంచాయతీరాజ్నో, సైన్స్ అండ్ టెక్నాలజీనో, ఎన్వైరన్మెంట్నో తీసుకోవటం అనేది ఆయన నిస్వార్థంగా ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనుకుంటున్నాడు, మనకి ఎలా ఉపయోగపడాలనుకుంటున్నాడు, మన అభివృద్ధికి, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి ఆయన ఎలా ఉపయోగపడాలనుకుంటున్నాడో మనం ఆయన మనోభావాన్ని చూడవచ్చు. కాబట్టి మరి ఆయనకి మద్దతుగా ఆయనతో పాటు కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూడటం జరిగింది. మొన్న 19వ తారీఖున ఆయన సమక్షంలోనే పార్టీలో చేరి డెఫినెట్గా ఒక జన సైనికుడిగా ఆయన నాయకత్వంలో వారు ఏ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యత చేయాలని చెప్పేసి, పార్టీ బలోపేతానికి నా వంతుగా కృషి చేయాలని చెప్పేసి నేను పార్టీలో చేరడం జరిగింది.